బెంగళూరు అల్లర్ల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న అమాయకులకు మద్దతుగా కర్ణాటక ముస్లిం ముత్తాహిదా హజాజ్ జనవరి 22వ తేదీన బెంగళూరు బంద్ కు పిలుపునిచ్చింది. బెంగళూరులోని కేజీహల్లి డిజేహల్లి అల్లర్లలో అరెస్ట్ చేసిన అమాయక యువకులను విడుదల చేయాలని ముస్లిం బృందాలు డిమాండ్ చేశాయి. జనవరి 22వ తేదీన ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు ముస్లిం వ్యాపారులు తమ దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేయాలని ముస్లిం సంఘాలు కోరాయి. ఈ బంద్ లో స్వచ్ఛందంగా పాల్గొనాలని ఎవరూ బలవంతం చేయమని ముస్లిం సంఘాలు చెప్పాయి. 2020 ఆగస్టులో పులికేసి నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అఖండ శ్రీనివాసమూర్తి మేనల్లుడు నవీన్ సోషల్ మీడియాలో అవమానకరమైన సందేశం పోస్ట్ చేశారని బెంగళూరులో అల్లర్లు జరిగాయి. అయితే 2 పోలీస్ స్టేషన్లపై ముఠా దాడి చేసి వాహనాలను దహనం చేసింది. ఎమ్మెల్యే శ్రీనివాస్ ఇంటిపై కూడా ఈ ముఠా దాడి చేసి నిప్పంటించారు.